రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో గుత్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం నియోజకవర్గం నాయకులు మొగ్గుల భాష సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి మాట్లాడుతూ గత నెలలో కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన పత్తి రైతులకు ఎకరాకు 50,000 నష్టపరిహారం, అదేవిధంగా వేరుశనగ పంటకు ఎకరాకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలని, హంద్రినివా కాలువ ద్వారా వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు 3 చెరువులకు నీరు అందించాలని, 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని, రైతులకు ఇవ్వాల్సిన పనిముట్లను 90% సబ్సిడీతో అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ హాజీవలికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గుత్తి సిపిఐ మండల కార్యదర్శి రామదాసు, మండల కార్యవర్గ సభ్యులు నసింహయ్య, రామకృష్ణ, మహబు, డానియల్, మహిళా సంఘం నాయకురాలు మహమూద్, మహబున్ని పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం వెంటనే, వేరుశెనగ 25,000 రూపాయల నష్టపరిహారం వెంటనే, ఆంధ్రీనివా నీరు ఏప్రిల్ వరకు రైతులకు నీరుని, ఏప్రిల్ వరకు ఆంధ్రీనివా నీరుని, ఏప్రిల్ వరకు ఆంధ్రీనివా నీరుని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ పత్తి పంట ఎకరాకు 50,000 నష్టపరిహారం వెంటనే, పత్తి పంటకు ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం వెంటనే, రైతులందరికి పంట నష్టపరిహారం వెంటనే, బ్యాంక్ రుణాలు వెంటనే, అన్ని రకాల ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఎకరాకు 25,000 రూపాయలు నష్టపరిహారం వెంటనే, నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం వెంటనే, ఆంధ్రీనివా నీరు ఏప్రిల్ నెల వరకు వెంటనే, ఆంధ్రీనివా రైతులకు ఏప్రిల్ వరకు, ఆంధ్రీనివా నీరు ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు, ఆంధ్రీనివా నీరు రేపు నెల ఏప్రిల్ వరకు, ఆంధ్రీనివా నీరు రేపు సంవత్సరం నీరు ఇచ్చి రైతుల్ని, ఆంధ్రీనివా నీరు ఇచ్చి రైతుల్ని, ఆంధ్రీనివా నీరు ఇచ్చే రైతుల్ని, రైతులపై కపట ప్రేమ చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, రైతులపై ఇట్లా కపట ప్రేమ చూపిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి, 3 నల్ల చట్టాలను రద్దు చేయాలి, 3 నల్ల చట్టాలను రద్దు చేయాలి, 3 నల్ల చట్టాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘము సిపిఐ పార్టీ అనుబంధ సమస్తమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘము జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నియోజకవర్గం వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ రైతుల కోసం నష్టపరిహారం అయితేనేమి, ఈ గిట్టుబాటు ధర పండించిన పంటకి, ఈ తడిచిన పంటకి కూడా గిట్టుబాటు ధర కావాలని చెప్పి మరి ఇందులో భాగంగా గుత్తి మండల ఆఫీసులో నిన్ననే చేయాల్సింది ఈ కార్యక్రమం. మరి ఈరోజు గుంతకల్ నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి వీరభద్రస్వామి గారు, అదేవిధంగా రైతు సంఘం నాయకులు మరి మగ్గుల భాష గారు కూడా విచ్చేసినారు ఈ కార్యక్రమానికి. మరి రైతు సంఘం నాయకులు వీరభద్రస్వామి గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అలాగే బుద్ధి మండల నాయకులు రామదాస్ గారు, అలాగే రామభాయ్ గారు, స్వామి గారు, మహిళా సంఘము 23-24 తేదీలో తహసీల్దార్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ ధర్నా కార్యక్రమం పెట్టినాము. రైతులకి వర్షాలు వచ్చి పంట నష్టం ఎక్కువగా జరిగినందుకు అదేవిధంగా ఆంధ్రీనివా నీరుని ఏప్రిల్ నెల వరకు వదలాలి, రైతుల్ని ఆదుకోవాలని రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రాబోయే దినాల్లో ఈ పంట నష్ట పరిహారము ఎకరాకి 50,000 పత్తికి, పంట నష్ట పరిహారం 25,000 ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవి కొంటే రాబోయే దినాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి ఆందోళనలు చేపడతామని తెలుపు చేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పిలుపు మేరకు ఈరోజు గుత్తి మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సిపిఐ మండల కార్యదర్శి రామదాస్ అన్నగారు,
कार्यक्रम की मुख्य अतिथि आंध्र प्रदेश रैत संघं नियोजकवर्ग नायक मक्बूल बाषा गारु इकड़ पागोन रैत संघं सीपीआई नायक महिला समैक्य नायक मुझे नियोजकवर्ग पार्टी तरफ विप्लवंदनालु मट्टी पंचेकू मन नोट की नाग मुद्दल अच्छे रईत समस्थल परा कार्य धर्ना कार्यक्रम चयी मरी मुझे सीपीआई पार्टी सिग्बड़ा एंकंटे अधिकार राष्ट्र केन्द्र प्रभुत् अंदर देशा की राष्ट्र की ग्रमाल की वेमुके రైతన్నా అని గొప్పలు చెప్తారు తర్వాత ఓట్లు దండుకున్న తర్వాత వాళ్ళ గురించి ఎటువంటి ఆలోచన చేయకోకుండా వాళ్ళ పరిపాలన వాళ్ళు చేస్తారు అదే విధంగా ఈ రోజు మనం పేపర్లో చూస్తున్నాం ఎక్కడ చూసినా కూడా రైతులు బతకలేక అప్పులు కట్టలేక మరి రైతులు పంటలకు వాడే క్రిమి సంహారక మందులు మరి చేనుల్లో ఉన్నటువంటి చెట్లకు ఉరితాళ్ళకు ఉయ్యాలు ఊగుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలా ఆ రైతు చనిపోతే నాలుగు ముద్దలు మన నోటికి అందించే రైతన్న ఈ రోజు చేనల్లో చెట్లకు ఉరితాళ్ళకు ఊగలాడుతుంటే వాళ్ళ మరణాలు సాధారణమేలే వాళ్ళు చనిపోతుంటారు లేంది నిర్లక్ష్యం ఈ రోజు ప్రభుత్వాలకి ప్రభుత్వ అధికారులకి అది కామన్ గా మారిపోయింది వాళ్ళు వాళ్ళ ఇంటి కోసం వాళ్ళ కుటుంబ పరిస్థితుల ఆర్థిక పరిస్థితుల కోసమే కాకోకుండా మనము ఈ రోజు కలెక్టర్ గారి నుంచి పిఎం వరకు కూడా బతకాలంటే నాలుగు ముద్దలు అన్నం కావాలా ఆ గింజలు పంట పండించే రైతన్న కష్టపడితేనే వచ్చే పంట అటువంటి రైతుకి ఎక్కడ న్యాయం జరుగుతుంది ఒక పక్కన ఈ రోజు పచ్చి మిరపకాయల పంట చూస్తే దోమలు విపరీతమైన దోమలు ఏ దోమల్ని చంపడానికి ప్రభుత్వాలతో గాని ప్రభుత్వ అధికారులతో గాని మందులు లేవు ఎన్ని కొడుతున్నా కూడా ఈ రోజు అవి ఒకటికి 10 పెరుగుతున్నాయి తప్ప అవి తగ్గటం లే మరొక పక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఫర్టిలైజర్స్ లో కల్తీ పత్తి విత్తనాలు అమ్మడం ద్వారా మన గజరాంపల్లి ఇతర ప్రాంతాల్లో ఈ రోజు పంటి పంట నాశనం అయిపోయింది పత్తి పంట పెట్టుబడి ఎకరాకు 50,000 నుంచి 60,000 వరకు పెడుతున్నారు మరి ఆ పెట్టుబడి కూడా ఎల్లక ఆ రైతు పరిస్థితి ఏమి వాళ్ళ గురించి పట్టించుకునే నాతుడే లేడు ఈ రోజు ఈ రాష్ట్రంలో మరి ఒక పక్కన గడపగడపు కంటే వైఎస్ఆర్ ప్రభుత్వం అయ్యా గడపగడపు కొద్దు సేను సేనుకి పాదయాత్ర పెట్టండి ఒక ఎకరా ఆ రైతు పంట వేయలేకపోతే ఎందుకు ఈ ఎకరాలో పంట వేయలేదు ఈ రైతుకు వచ్చిన కష్టమేమి నువ్వు అక్కడ నాన్ని బలుకు అక్కడ ప్రతి ఎకరా కూడా సాగులోకి తీసుకొని వస్తే అప్పుడు పంట బలం వస్తుంది దానికి రైతుకు చేయుతనివ్వండి అప్పుడు అది పంటలన్నీ భూములందు కూడా సారవంతంగా పంటలు పండించుకునే అవకాశాలు ఉన్నాయి సార్ ఇది జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఈ ప్రోగ్రాము అందులో భాగంగానే ఈ రోజు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ప్రోగ్రామ్ పెట్టాము ఈ సమర్పించుకున్నాం సార్ బాగున్నారు సార్ దే ఇక్కడ చూడండి అయిపోయా కదా అంతే కదా